Manoyagnam. May I come in, sir? Yes, come in. Namaskaram. Namaskar. Oh, meeru Telugu vara? Avunu, sir. Paramacharya garante. It's me. Kurchondi. Please be seated. Thank you. Naa peru Vishwakarma. Mahananda Vishwakarma. Oh, Mahananda Vishwakarma, the great industrialist in America. Very glad to meet you. Nice to meet you. Chappandi, ee pichivadito neekem pani? Pichivara, enno shastralanu chenin chesaru. America lo undi kuda Hindu sampradayalaku samskrutulaku viluvanichina meeru pichivara ela avutaru? Ponivandi. ఇంతకీ మీరే పని మీద వచ్చారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీరు నాడీ జోస్యం చెప్పటంలో ఎక్స్పర్ట్ అని విన్నాను. నా సందేహాలు కొన్నింటిని మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని వచ్చాను. ఓ, వెరీ సర్ప్రైజింగ్. మీకు జ్యోతిష శాస్త్రం పట్ల నమ్మకం ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అదే, అలా అన్నారు? మీ గురించి ఈ మధ్య పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ చదివాను. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టాల మధ్య పెరిగి స్వయం కృషితో స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగారని తెలుసుకున్నారు. అలాంటి మీరు? ఆఫ్ కోర్స్, జాతకం చెప్పించుకోవాలని, నా భవిష్యత్తు తెలుసుకోవాలని ఆ ఆలోచన గానీ అవసరం గానీ నాకు ఇంతవరకు రాలేదు. మరిప్పుడు ఇంత సడన్ గా నాడీ జ్యోతిష్యం తెలుసుకోవాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? ఏమో, ఎందుకొచ్చిందో ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఈ మధ్య నా జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా మీలాంటి మహానుభావులని కలుసుకోవాలని వచ్చాను. ఆహా, అయితే నేను ఇప్పుడు మీకు నాడీ జ్యోతిష్యం చెప్పాలి. అవునాచార్య, అందుకు మీరు ఎంత ఫీజు అడిగినా? నో నో, అలాంటిదేం అవసరం లేదు. కానీ చెప్పండి. నాడీ జ్యోతిష్యంలో కొన్ని భయంకరమైన నిజాలు కూడా వెల్లడవుతుంటాయి. అంటే మీకు జరిగే మంచితో పాటు మీకు జరగబోయే చెడు కూడా ఆ ప్రాసెస్లో చెప్పుకుపోతూ ఉండాలి. రెండిటికీ సమానంగా స్పందించగలిగే శక్తి మీలో ఉండాలి. ష్యూర్, భగవంతుడు ఆ శక్తిని నాకు ప్రసాదించాడు. సంకోచించకండి, ప్లీజ్ చెప్పండి. ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. దీని మీద మీ వేలిముద్రలు వేయండి. మీ నాన్నగారి పేరు దాని అక్షరంతో మొదలవుతుందా? అవును. మీ నాన్నగారి పేరు ధర్మానంద. ఎస్. మీ అమ్మగారి పేరు మాతో మొదలవుతుందా? ఎస్. మాణిక్యాంబ. Thank you.
మిస్టర్ విశ్వకర్మ, మిగతా డీటెయిల్స్ చెప్పాలంటే. చెప్పండి సార్, ప్లీజ్. మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు నా మనసు ఒప్పట్లేదు, బాధగా ఉంది. మీరు బాధపడుతున్నది నా మరణానికి సంబంధించిన నిజాన్ని చెప్పలేక, అంతే కదూ? అవును. మీ ఆయుర్దాయం మరికొన్ని నెలల్లో తీరబోతుంది. మీ ఆయుష్ ఒక్క సంవత్సరం మాత్రమే. విశ్వకర్మ, విశ్వకర్మ, నీకు ముందే చెప్పాను కొన్ని నిజాలు భయాన్ని కలగజేస్తాయని. అబ్బే, అదేం లేదాచార్య. నేను మరణానికి భయపడలేదు. గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది అంతే. అయినా నా మరణం ఎప్పుడు సంభవించబోతోందో నాకు తెలుసు. తెలుసా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈ మధ్య నేను ఇండియా వెళ్ళాను. అక్కడ దశహర మహర్షి అనే ఒక గొప్ప మహానుభావుణ్ణి కలిశాను. వాట్? దశహర మహర్షిని మీరు చూశారా? గ్రేట్, మీ జన్మ ధన్యమైంది. ఆ మహాయోగి నేను ఎప్పుడు చనిపోయేది తిథివార నక్షత్రాలతో సహా చెప్పారు. కానీ నా మనసులో సందేహం తీరక ఇక్కడికి వచ్చాను. మై గుడ్నెస్, ఇంతటి భయంకరమైన నిజాన్ని మీ గుండెల్లో దాచుకొని ఇంత నిబ్బరంగా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ నా మరణం గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదాచార్య. ఆనాడు దశహర మహర్షి చెప్పిన మరో విషయాన్ని నమ్మలేక. మరో విషయం? అవును, నేను చనిపోయిన మరుక్షణంలో నాకు పునర్జన్మ కలగబోతోందని చెప్పారు. మీ నాడీ జ్యోతిష్యంలో పునర్జన్మల గురించిన అంశాలు కూడా తెలుస్తాయి కదా అని. అవునవును, తెలుస్తాయి. జస్ట్ ఎ మినిట్. ఎస్, నిజమే, మీకు తిరిగి మానవ జన్మ లభించబోతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభించని మహత్తర అవకాశం. ఆ జన్మలో నేను ఏ తల్లి కడుపున పుట్టబోతానో కూడా మహర్షి చెప్పారాచార్య. అంతేకాదు, అప్పుడు నువ్వు మరో జన్మలో చేయవలసిన యజ్ఞం మనోయజ్ఞం. నువ్వు ఈ జన్మలో చేయలేని మహత్కార్యాలని ఆ యజ్ఞం ద్వారా పునర్జన్మలో సాధిస్తావు. నీ జన్మని సార్థకం చేస్తా. నేను మనోయజ్ఞాన్ని కూడా నిర్వర్తిస్తానట. మనోయజ్ఞం? మై గాడ్, మీ వల్ల మళ్ళీ మనోయజ్ఞం జరగబోతుందా? థ్రిల్లింగ్. మానవ చరిత్రలోనే ఇదొక అపూర్వ సంఘటన. ఆచార్య, ఈ మనోయజ్ఞాన్ని ఇంతకుముందు ఎవరైనా చేశారా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక మహాతపస్వి ఈ యజ్ఞాన్ని చేసినట్టు ఒక గ్రంథంలో ఎక్కడో నేను చదివాను. పోనీ, అసలు ఈ యజ్ఞాన్ని ఎందుకు చేస్తారో చెప్పగలరా? యజ్ఞాలెప్పుడు మంచి కోసమే ఉద్దేశించబడతాయి విశ్వకర్మ. మంచి ఆలోచనలతో మంచిని ఆశించి 10 మంది మంచి మనుషులు కలిసి చేసేదే యజ్ఞం. పూర్వం మునిపుంగవులు మహాపురుషులు అనేక యజ్ఞాలు యాగాలు చేసిన దాఖలాలున్నాయి. మహారాజుల చేత కూడా వాటిని చేయించేవారు. అలా చేయించడం వల్ల లోకానికి ఎంతో మేలు జరిగిందని పురాణాల్లో ఉంది. వర్షాలు పడడం కోసం, కరువు కటకాలు పోవడం కోసం, రాజ్యాలు సుభిక్షంగా ఉండడం కోసం యజ్ఞాలు చేశారని పురాణాల్లో ఉంది. అవన్నీ ఎలా చేయాలో కూడా గ్రంథస్థమై ఉండేది. కానీ ఈ మనోయజ్ఞం గురించి మాత్రం ఎక్కడా లేదనుకుంటాను. అన్నట్టు తైత్తరీయోపనిషత్తులు అనుకుంటా ఈ మనోయజ్ఞం గురించి చెప్పినట్టు చదివినట్టుగా నా జ్ఞాపకం ఉండండి. దొరికింది, ఇదిగో ఇందులోనే ఉండాలి. ఉంది, ఇదిగో ఇక్కడ రాసుంది. మాయం కాలేదు విశ్వకర్మ, నేనే తీసుకున్నాను. ఏకాక్ష, నువ్వా? ఆ గ్రంథాన్ని నువ్వెందుకు తీసుకున్నావు? దీంతో నీకు పని లేదు కనుక దశహర మహర్షి నీకు చెప్పిన గడువు సమీపిస్తోంది.
ఇలాంటి అనవసరమైన విషయాలతో కాలయాపన చేయక కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఎవరి సహాయము లేకుండానే సమయం వచ్చినప్పుడు నువ్వు మనోయజ్ఞాన్ని దిగ్విజయంగా నిర్వహించగలుగుతావు. దాన్ని గురించి ముందే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మిస్టర్ విశ్వకర్మ, వాట్స్ హ్యాపెనింగ్? ఏకాక్షునితో మాట్లాడుతున్నాను ఆచార్య. విశ్వకర్మ, కాలయాపన చెయ్యకుండా ఇక కదులు. ఇది గురువాజ్ఞ. అలాగే. మరి నాకు సెలవు ఇవ్వండి ఆచార్య, మళ్ళీ కలుద్దాం. నేను త్వరగా వెళ్ళాలి. నమస్తే. బాగున్నావా? బాగున్నా ముదిన, రా కూర్చో. మనవడు వచ్చాడా? అవును, వరుసగా 4 రోజులు సెలవులు వచ్చాయట. అబ్బాయి కోడలు నిన్ననే వచ్చారు. ఈ గడుగ్గా ఇంట్లో ఒకటే అల్లరనుకో, అందుకని కాసేపు గుళ్ళో తిప్పుదామని తీసుకొచ్చాను. మహాలక్ష్మి, మా గడుగయ్యాడి. ఏంటమ్మా? మా లక్ష్మి, ఏమైందమ్మా? సమయానికి దేవతలా వచ్చి నా మనవిని కాపాడు. నీ రుణం ఎలా తీర్చుకోలే తల్లి. అసలు వీడు ఎలా కనిపించాడమ్మా? ఆ మెట్ట మీద కూర్చున్నట్టు ఈ బాబు ఎలా కనిపించిందమ్మా నీకు? ఏమో, ఆ సమయంలో నాకెందుకు అలా అనిపించింది. రండి వెళ్ళా. నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనమ్మా నా బాబు. రా నాన్న, కూర్చో. ఏం నాన్నగారు, చీకట్లో కూర్చున్నారు? ఏకాంతానికి చీకటి స్నేహితుడు. చీకటిని చూసి భయపడకుండా వెలుతురు కోసం ప్రయత్నం చేసేవాడే ఎప్పటికైనా గెలుస్తాడు. ఏంటి నాన్న కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్తగా మాట్లాడటం కాదు, పక్షుల్ని చూశావు కదా, అవి రెక్కలు వచ్చేదాకా పెంచి పిల్లల్ని ప్రపంచంలోకి వదిలేస్తాయి. ప్రతి జీవి అంతే.
ఒక్క మానవుడు తప్ప. మానవుడు ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే పోతాడు. తోడు నీడ అంటారు కానీ ఎవ్వరూ ఎల్లకాలం తోడుండరు. తోడు చెప్పకుండా పోతుంది, నీడ చీకట్లో కలిసిపోతుంది. శ్రీకృష్ణుడు చెప్పింది ఒక్కటే, దేని మీద ప్రీతిని పెంచుకోకుండా చేయవలసిన పనిని పరిపూర్ణంగా చేయి అన్నాడు. ఇప్పుడు నీకు ఆ సమయం ఆసన్నమైంది. నీ తండ్రి మీద మమకారం వదిలి బాధ్యతల మీద పూర్తిగా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. నాన్నా, ఏమిటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? బాధ్యతలు ఏమిటి, మోయడం ఏమిటి? మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది నాన్న. ఇందులో భయపడవలసిందే ఉంది నాన్న. ఇది భగవత్ సంకల్పం. భగవంతుడు నా భుజాల మీద ఒక మహాబాధ్యతను ఉంచాడు. అది ఏమిటి, ఎందుకు అని మీరు నన్ను ప్రశ్నించకండి. దాన్ని నేను నిర్వహించి తీరాలి. అందుకోసం నేను కొంతకాలం నీకు దూరం అవ్వక తప్పదు శత. ఆ దైవ కార్యం నిర్వర్తించడానికి నేను ఇండియా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఇది దైవ నిర్ణయం. దీనికి మీరెవరూ బాధపడకూడదు, అడ్డు చెప్పకూడదు నాన్న. బీ బ్రేవ్ మై డియర్ సన్, బీ బ్రేవ్. డాడీ, జస్ట్ ఎ మినిట్. ఇవన్నీ మన వ్యాపార సంస్థల పూర్తి వివరాలు, అంటే మనం మేజర్ అండ్ మైనర్ పార్ట్నర్స్గా ఉన్న సంస్థల వివరాలు, వాటి తాలూకు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్ డీటెయిల్స్, వివిధ దేశాల్లో మనకున్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. మన సంస్థలను నిర్మించడానికి, నడిపించడానికి డే అండ్ నైట్ కష్టపడ్డాను, సక్సెస్ అయ్యాను. సక్సెస్, మై ఫార్ములా ఫర్ సక్సెస్ ఈజ్ 3 words: వర్క్, వర్క్, వర్క్. మనిషి కష్టపడాలి, నిరంతరం పనిచేయాలి, ఎదగాలి, ఎదిగి 10 మందికి పనికి రావాలి. నేనిదంతా చేసింది నా ఒక్కడి సుఖం కోసం కాదు, మన సంస్థల మీద ఆధారపడి బ్రతికే కొన్ని వేల కుటుంబాల కోసం. వాళ్ళ జీవితాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న స్థితిలో ఏమాత్రం మనం శ్రమించడం మానేసి విశ్రమించినా, ఒక్క తప్పటడుగు వేసినా పిల్లా పాపలతో కళకళలాడే ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడిపోతాయి. అందుకే 1000 కళ్ళతో వ్యాపారాన్ని చూసుకో. ఇఫ్ యు థింక్ యు ఆర్ డూయింగ్ థింగ్స్ వెల్, డూ దెమ్ బెటర్. బీ డేరింగ్, బీ డిఫరెంట్, బీ ఫస్ట్ అండ్ బీ జస్ట్. ఓకే, ఇఫ్ యు డూ సంథింగ్ జస్ట్ ఫర్ మనీ, యూ డోంట్ సక్సీడ్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, చేసే వ్యాపారం లాభాల లక్ష్యంతో కాక మానవత్వం ప్రాతిపదికగా చేయి. స్నేహితులను, శత్రువులను ఎన్నడూ విస్మరించవద్దు. నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి 1000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ సిద్ధం చేశాను. ఇది ఆ ఫైల్, దీని బాధ్యతను స్వీకరించు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. ఆ వేదభూమిలో పుట్టినందుకు ఈ విధంగా రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. నా కొడుకుగా పుట్టినందుకు ఆ బాధ్యతను నీకు పంచుతున్నాను. నీ బాధ్యతలను నిర్వర్తించు తండ్రిగా, అదే నేను కోరేది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, విజేత మాటను ఎన్నడూ ప్రపంచం గౌరవిస్తుంది. విజేతగా ఉండటానికి నిరంతరం శ్రమించు. ఇది నా కోసం, కొంత డబ్బు, నా చెక్బుక్స్. నాతో తీసుకెళ్తున్నాను. అదేంటి నాన్నగారు,
అంతా మీదే కదా, మీరు సంపాదించిందే కదా, మొత్తం మీరే తీసుకెళ్ళండి. తండ్రిగా నా కుటుంబం కోసం నేను చేయాల్సింది చేశాను, వ్యక్తిగా నా కర్మను నేను నిర్వహించడం కోసం ఈ డబ్బును నాతో తీసుకెళ్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా ఏం చేసినా నీ క్షేమం కోరుకుంటూనే ఉంటాను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యస్థైర్యాల్ని కోల్పోకు. ఇదిగో ఈ కొవ్వొత్తిని చూసావా, తను కాలిపోతూ కూడా మనకు వెలుగును ప్రసాదిస్తోంది. అలాగే నీ మీద ఆధారపడిన జీవితాల్లో ఆనంద జ్యోతులు వెలిగించాల్సిన బాధ్యత ఇక నుంచి నీదే. అలాగే నాన్నగారు, మీ మాటలు నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. కారణం లేని మీరేమీ చేయరని నాకు తెలుసు. మీరు తలపెట్టిన కార్యం సఫలం కావాలని కోరుకుంటున్నాను. దట్స్ గుడ్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. గాడ్ బ్లెస్ యూ.